అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 107 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు చూస్తున్నామండి, 107 గజాల్లో ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ర్యాంప్ చూస్తున్నారు, ఇది రోడ్ అండి. ఇంటి ముందర రోడ్డు 30 ఫీట్ రోడ్డు ఉంది, అది కూడా డాంబర్ రోడ్డు ఉంది. ఎలివేషన్ చూస్తున్నారు. అలాగే ఇంటి పక్కన కాలనీ పార్క్ ఉందండి, ఇది కాలనీ పార్క్ ఉంది ఇంటి పక్కన. 107 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇల్లు. ఇది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్, చీరియాల్లో ఉంది. ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే గేట్ చూశారు, ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్, మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్, మెట్లండి, స్టెప్స్. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. 107 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ హౌస్, చిరియాల. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి ఈ బిల్డింగ్. మెయిన్ డోర్ మొత్తం కూడా కార్వింగ్ చేశారు. ఇది కార్వింగ్ డోర్ చూస్తున్నారు. ఇది హాల్ అండి. లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారు. ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్, హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. పాసేజ్ అండి, హాల్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం, పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. 107 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 22x45 అండి. స్లాబ్ ఏరియా 970 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. 107 గజాల్లో పరమట ఫేసింగ్ ఇల్లు అండి. మనకు పాసేజ్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. హాల్ చూస్తున్నారు, ఇది టీవీ యూనిట్. డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ నుంచి కిచెన్కి వెళ్తున్నాం. మధ్యలో పూజా రూమ్ ఇచ్చారు. పూజా కౌంటర్ అండి, రూమ్ కాదు, పూజా కౌంటర్. కిచెన్ చూస్తున్నారు. డైనింగ్ నుంచి తూర్పు ఖాళీస్థానానికి వెళ్తున్నాం. ఇది వాష్ ఏరియా ఉందండి ఇక్కడ. ఇది సంపు, నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది. ఇది ఉత్తర ఖాళీస్థలం. ఉత్తర ఖాళీస్థలం, తూర్పు ఖాళీస్థలం మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. స్టెప్స్ అండి, స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా ఉంది. ఇది వాష్ ఏరియా స్టెప్స్ కింద. అలాగే వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. ఇన్వర్టర్, వాషింగ్ మిషన్ రెండు పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. టెర్రస్కి వెళ్దాం, టెర్రస్కి వెళ్ళి కాలనీ వ్యూ చూద్దాం. స్టెప్స్ అండి, స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్లో చేశారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టున్నారు. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 57 లాక్స్ అండి, 57 లక్షలు. కాలనీ వ్యూ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 57 లక్షలు అండి, 57 లాక్స్.
లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.